అలాగే ఇప్పుడు కొత్త పీసీసీ సారథి రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది, దీనిపైన ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ తాబేలు మీద నడుకుంటూ పోతూ ఉండింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కుంజల్లే మీద పరిగెడతా ఉంది, ఒక స్పీడప్ వచ్చింది, కింద వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్లో కొంచెం జూబ్లెన్సీ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్తేజం వచ్చింది, కాబట్టి వాళ్ళు ఉద్యమానికి పోవడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని అంటే అన్ని పార్టీలు అందరూ అట్లా ఉన్నారు కదా, మారిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అసలు వాళ్ళకన్నా. కాబట్టి ఎవరు ఎఫెక్ట్గా ఉంటే వాళ్ళకు మంద పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు పుంజుకుంటారు, ఆ పార్టీలో తిమ్మింగ్లాలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఎన్నికలు ఆగుతారు, ఆ ఎన్నికలు ఆగడం వల్ల మళ్ళీ ఎంత ముందుకు తీసుకెళ్తాడు, ఇవన్నీ భవిష్యత్తు వేచి చూడాలి. Winner the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.